ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. బంగారం ధరలు ధమాల్, దీపావళి వేళ గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఊరట కలిగే అంశం. పసిడి రేటు పడిపోయింది. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. పండుగ ముందు బంగారం ధరలు దిగి రావడం సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు పసిడి రేటు వెలవెలబోతోంది. బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. బంగారం ధరలు క్షీణిస్తే వెండి ధరలు మాత్రం నేడు నిలకడగానే కొనసాగాయి. ఈ క్రమంలో మనం ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అక్టోబర్ 28న 22 క్యారెట్ల బంగారం ధరలు నేడు తగ్గాయి. పసిడి రేటు 450 మేర పడిపోయింది. దీంతో గోల్డ్ రేటు 73,150 రూపాయలకు పడిపోయింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే ఈ గోల్డ్ రేటు కూడా నేల చూపులు చూసింది. ఈ బంగారం ధర 490 రూపాయల మేర పతనమైంది. దీంతో ఈ గోల్డ్ రేటు 79,800 రూపాయలకు దిగొచ్చింది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధరను చూస్తే ఈ పసిడి రేటు 370 రూపాయల మేర పడిపోయింది. దీంతో పసిడి రేటు ప్రస్తుతం 59,850 వద్ద ఉంది. 10 గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది. వెండి ధరలు చూస్తే సిల్వర్ రేటు నిలకడగానే ఉంది. గత 3 రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు, స్థిరంగానే ఉంది. అయితే 3 రోజుల క్రిందట మాత్రం వెండి రేటు 2 రోజుల్లోనే 5,000 దిగొచ్చింది. ప్రస్తుతం సిల్వర్ రేటు కేజీకి 107,000 వద్ద ఉంది. పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తుసేవల పన్ను, జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంకా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. వీటిని కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరతాయి. అంతేకాకుండా జ్యువెలరీ తయారీ ఛార్జీలు మీరు ఎంచుకునే నగల ఆధారంగా కూడా మారతాయి. కొన్నింటికి అధిక ఛార్జీలు పడచ్చు, ఇంకొన్నింటికి తక్కువ తయారీ ఛార్జీలు ఉంటాయి. అందువల్ల ఈ విషయాన్ని గమనించాలి.